బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. గత నెల 27వ తారీఖున యువగళం పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైనటువంటి తారకరత్న గారు మనకు తెలుసు నిన్న సాయంత్రం నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పుడే ఆయన బాడీని అంబులెన్స్లో బెంగళూరు నుంచి బై రోడ్ ఆయన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన ఇల్లు స్వగృహం మోకిలాలో ఉంది. అది హైదరాబాద్ నుంచి శంకరపల్లి వెళ్ళే రోడ్లో మధ్యలో వస్తుంది మోకిల, అక్కడుంది. ఇప్పుడే తీసుకొని వచ్చారు బాడీని. ఆయనతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు, ముఖ్యమైన బంధువులు, అలాగే కొంతమంది కార్యకర్తలు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆయన ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. ఆయన చివరి చూపు కోసం ఆఖరిసారి చూసేందుకు అనేక మంది కదలి వస్తున్నారు. ఎందుకంటే అటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంకి హాజరవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన సినిమాల్లోనే కాదు అటు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి బాలకృష్ణ గారు అయితే దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ఆయన కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా పాదయాత్రకి బ్రేక్ చేసి ఈరోజు ఆయన కూడా హైదరాబాద్ చేరుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన వస్తున్నారని కూడా సమాచారం ఉంది. అలాగే పోలీసులు భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆయన స్వగృహము, ఆయన ఇల్లు మోకిలాలో ఉన్నటువంటి. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చారట ఆయన. దాదాపు 2 ఏళ్ళు నుంచి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 6 నెలల క్రితమే ఆయన ఇక్కడికి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారని చెప్పి తెలుస్తూ ఉంది. 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. ఇంకొక 2-3 రోజుల్లోనే ఆయన పుట్టినరోజు కూడా జరుపుకున్నటువంటి నేపథ్యంలో ఇలా జరగటం నిజంగా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పాలి. చాలా యాక్టివ్గా రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నారు అని అనుకుంటున్న సందర్భంలో ఇలా జరగటం నిజంగా బాధాకరం. దాదాపు 23 రోజుల పాటు ఆయన రకరకాలటువంటి చికిత్సలు ఆయనకు విదేశాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కూడా అందించారు. గత కొద్ది రోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు, అలాగే వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కోలుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు, బాగానే మధ్యలో అయితే బాగానే ఉన్నారని కూడా న్యూస్ విన్నాం మనం. వచ్చేస్తారు ఇంటికి, కోలుకున్నారు, బాగానే ఉంటుంది పరిస్థితి అంతా అనుకుంటున్నటువంటి తరుణంలో సడన్గా నిన్న సాయంత్రం ఇలాంటి న్యూస్ రావటం అనేది నిజంగా బాధాకరం. ఆయన సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, టోటల్గా నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు, నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా తీవ్ర విషాదానికి లోనైనటువంటి పరిస్థితి. మరోవైపు ఇండస్ట్రీ కూడా ఒక మంచి నటుడిని కోల్పోయినటువంటి సిచ్యుయేషను. ఆయన అనేక సినిమాల్లో నటించారు. దాదాపు 20 ఏళ్ల వయసులోనే, చాలా చిన్న వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. 1వ నెంబర్ కుర్రాడుతో హిట్ కొట్టి అనేక సినిమాలు ఆయన చేశారు. అమరావతి అనేటువంటి మూవీకైతే యాంటీ హీరోగా, అంటే విలన్గా చేసి ఆ రోల్కి ఆయన నంది అవార్డును కూడా గెలిచారు, మనందరికీ తెలుసు. ఈరోజు మొత్తం బాడీ అంతటిని ఇక్కడే ఉంచి ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ ఛాంబర్కి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఛాంబర్లో ఆయన అభిమానులు, అలాగే నందమూరి కుటుంబ అభిమానులను ఆడ సందర్శనార్థం ఉంచే పార్థివ దేహాన్ని ఆ తర్వాత అక్కడి నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్ళి చివరి రిచువల్స్ ఏవైతే ఉంటాయో, అంత్యక్రియలు అవన్నీ చేస్తారని చెప్తున్నారు. ఆయన నందమూరి మోహన్ కృష్ణ గారి అబ్బాయి. ఆయన 2012లో అలేఖ్యారెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో మొత్తంగా కుటుంబం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యుయేషను. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే చాలా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. ఆయన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మీడియా వాళ్ళ హడావుడి చాలా ఎక్కువ ఉంది. అసలు మిగతా వాళ్ళకంటే మీడియా వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో అందుకే డోర్స్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. మరి ఆ తర్వాత మీడియాని అలో చేస్తారా లేదో అనేది కూడా తెలియదు. మేబీ కాసేపటి తర్వాత, అంటే ఆ బాడీని ఫ్రీజర్లో పెట్టి ఆ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత మోస్ట్లీ అలో చేస్తారనుకుంటా. ఇప్పటికైతే ఇంటి దగ్గర ఉన్న సిచ్యుయేషన్ ఇది.
వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి, ఏ అక్కడ తారకత్వం గతి చూసిన విషయాన్ని కూడా గుర్తించే పరిస్థితి లేదు. సో ఏదైనప్పుడు కూడా చిన్నపిల్లలు, అమాయకమైన చిన్నపిల్లలకి అది ఏం జరిగింది, తర్వాత నాన్న ఏమైపోయాడని చెప్పి అనే విషయం కూడా క్లారిటీ లేని నేపథ్యమే వినిపిస్తున్నాం. సో ఏదైనప్పుడు కూడా చేస్తున్న అమలు